ఒక వ్యక్తికి సంబంధించి సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు తను ఎలా ఉంటాడు ఎలా ఉండబోతాడు ఏ విధంగా జీవితాన్ని సాగిస్తాడు అసలు తను సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటాడా లేకపోతే ఒక అప్రయోజకుడిగా మారతాడా అంటే ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చెప్పొచ్చు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి తన పేరులో ఉన్న విధానం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు సపోజు మీరు 22వ తారీఖు పుట్టారు మార్చిలో సారీ 22 ఆగస్టులో పుట్టారు అనుకుందాం సో ఆగస్ట్ 22 పుట్టి 1953లో పుట్టారు అనుకుందాం సో టోటల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి 22 అంటే 2+2 4 అయింది డెస్టినీ నెంబర్ అంటారు డెస్టినీ అంటే డేట్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ అండి డేట్ అంటే 2+2+మంత్ 8+ఇయర్ 1+9+5+3 అండి మొత్తం యాడ్ చేయండి 10, 12, 22, 25, 30 వస్తుందండి 3 అనమాట అంటే 4/3 కాంబినేషన్ పుట్టినట్టు లెక్క వీళ్ళు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు మేధావులు అవ్వచ్చు బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ పేరులో మంచి సంఖ్యాబలం ఉన్నప్పుడు మాత్రమే అదే ఇతని పేరులో కనుక టోటల్ నెంబరు ఈ యొక్క 42లో కానీ 59లో కానీ లేకపోతే 33లో కానీ 61లో కానీ 16 నెంబర్లో కానీ 22 కానీ లేదా 58లో ఇలాంటి నెంబర్లు కనుక ఉంటే లైఫ్ అంతా చాలా వ్యతిరేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు వీళ్ళు అనుకున్నది ఏది జరగదు ఆర్థికంగా కానీ చేసే పనుల్లో కానీ రిలేషన్షిప్లో కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ టోటల్గా చాలా ఆపోజిట్ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ మంది ఫేస్ చేస్తారు కారణం అంటే రాంగ్ నెంబర్ ఉంది కనుక అంతేకాదు వీళ్ళు 4-3 కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా అవకాశాలు వస్తాయి కానీ వీళ్ళు చేజేత్తాలను మిస్ చేసుకోండి ఎందుకంటే నేమ్లో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏ వ్యక్తిని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేడు కరెక్ట్గా మెయింటైన్ చేయడు కరెక్ట్గా ఫోకస్ చేయలేడు లక్ష్యం మీద అనేక రకాల అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఆయన యొక్క లైన్ మారిపోతుంది తద్వారా తన లైఫ్ తన ఫేట్ కూడా ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ వ్యక్తినైనా ప్రతి మనిషి కూడా పుడతాడు కానీ పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేసే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద పేరులో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడుతుంది కనుక ఆ వ్యక్తి పేరుని ఎవరైతే కరెక్ట్గా మ్యాచబుల్గా చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు అంతేకాదు అసలు ఆ వ్యక్తి పేరుకున్నటువంటి అక్షరాలు ఎలా ఉండాలి ఎలా సంతకం చేయగలగాలి ఏ వాస్తులో ఉండాలి ఏ రత్నాలు చేసుకుంటే మంచిది అంతేకాదు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఎలా ఉండబోతున్నాడు లైఫ్లో అసలు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది దీనికి ఈయనకు ఉపయోగపడతాయి ఈయన కుటుంబానికి ఉపయోగపడతా అసలు ఈయన లైఫ్లో మంచిగా వస్తాడా రాడా అనే క్షణాల్లో తెలుసుకునే అవకాశం సంఖ్యాశాస్త్రంలో మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకు డేటు డిస్టిన్ నెంబర్ పక్క కమాండింగ్ చేయడానికి ఎలా పేరు ఉపయోగపడుతుంది ఈజీగా తెలుస్తాయి సో దాన్ని ఎవరైతే కొద్దిగా సరి చేసుకుని ముందుకు వెళ్తారో సంతకం మారితే ఫేట్ ఆటోమేటిక్గా మారుతుంది కాబట్టి సిగ్నేచర్ని మార్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు అద్భుతమైనటువంటి మార్పులు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి న్యూమరాలజీ ద్వారా మాత్రమే సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి 10 మంది తెలియజేయండి తద్వారా మీ లైఫ్లో మీరు గోల్డెన్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి